हेलो एवरीवन, वेलकम బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఎప్పుడు ఫన్నీ వీడియోస్, ట్రావెల్స్ వ్లాగ్ పెట్టే ఈ ఛానల్లో ఫుడ్ వీడియో పెట్టా అనుకుంటున్నారా? అవునండి, క్వారంటైన్ టైం కదా, సో నేను కూడా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తున్నా. అదే ఈ ఆలూ పన్నీ టిక్కీ అన్నమాట. సో మీకు ఎక్కువ టైం లేనప్పుడు లేదా బాగా ఆకలి వేస్తున్నప్పుడు ఇది చాలా క్విక్ గా అయిపోయే రెసిపీ అండ్ చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. సో మీరు కానీ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఇప్పుడు మనం ఆలూ పన్నీ టిక్కీని ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా అండ్ క్విక్ గా రెడీ అయ్యే ఒక ఈవినింగ్ స్నాక్. ముందుగా పన్నీర్ ని ఇలా గ్రేట్ చేసుకొని ఒక బౌల్ లో పెట్టుకోవాలి. కావాల్సిన క్వాంటిటీ బట్టి ముందుగానే ఆలూని బాయిల్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం అనియన్, కొంచెం జింజర్, కొంచెం గార్లిక్, అలానే చిల్లీస్ అండ్ కొరియాండర్ ఫైన్ గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ లోకి పన్నీర్ యాడ్ చేసి, అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న అనియన్, గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియాండర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, గరం మసాలా, కొంచెం క్యూమిన్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కార్న్ఫ్లోర్ బదులు మనం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్గా మనం వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాష్డ్ పొటాటోలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ప్యాటీ చేసుకోవడానికి అది సరిపోతుంది. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న చిన్న ప్యాటీస్లా తయారు చేసుకోవాలి. సో సైడ్స్ని కొంచెం ప్రెస్ చేస్తూ మరీ సన్నగా కాకుండా, అలా మరీ లావుగా కాకుండా ప్యాటీస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాటీస్ని మనం షాలో ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఇంటేక్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసి కొంచెం ప్రీహీట్ చేసి మనం ముందుగానే చేసి పెట్టుకున్న ప్యాటీస్ని ఒక్కొక్కటి కొంచెం కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఒక సైడ్ 3 to 4 మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఇంకొక 3 to 4 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. మీరు ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక స్పూన్ కానీ ఫోక్ కానీ హెల్ప్ తీసుకొని అవి మెల్లగా ఫ్లిప్ చేయండి. ఇప్పుడు 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిన ప్యాటీస్ని టిష్యూస్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ టిష్యూ అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతే, యమ్మీ యమ్మీ పొటాటో పన్నీర్ టిక్కీస్ ఆర్ రెడీ. వీటిని మీరు టొమాటో కెచప్తో తినొచ్చు, మేయోనీస్తో తినొచ్చు, అలాగే మింట్ చట్నీతో కూడా తినొచ్చు. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.